ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలకు ఏర్పడిన అడ్డంకులు తొలగిపోయాయి. వచ్చే నెలలో 4 విడతల్లో పోలింగ్ నిర్వహించాలన్న రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని హైకోర్టు ధర్మాసనం సమర్థించింది. ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జ్ ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను చీఫ్ జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి, జస్టిస్ సి ప్రవీణ్ కుమార్ లతో కూడిన ధర్మాసనం పక్కన పెట్టింది. వచ్చే నెల 5, 9, 13, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ గురువారం సంచలన తీర్పు చెప్పింది. కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం ఉన్నందున ఎన్నికలు నిర్వహించలేమన్న ప్రభుత్వ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. ఎన్నికలు, ప్రజారోగ్యం రెండూ ప్రజలకు ముఖ్యమే అని, ఎన్నికలు, వ్యాక్సినేషన్ రెండూ సజావుగా జరగాలని తెలిపింది. ఈ రెండు కార్యక్రమాలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఫిబ్రవరిలో 4 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈ నెల 8వ తేదీన ఎస్ఈసి షెడ్యూల్ జారీ చేసింది. దీనిని రద్దు చేస్తూ ఈ నెల 11న సింగిల్ జడ్జ్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే దానిని సవాల్ చేస్తూ ఎస్ఈసి డివిజన్ బెంచ్కు అప్పీల్ చేసింది. అయితే అసలు దానికి విచారణార్హత లేదని అడ్వకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్ చేసిన వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. సింగిల్ జడ్జి లోతైన విచారణ జరపకుండా ఇరుపక్షాల హక్కులు, బాధ్యతలు పరిగణలోకి తీసుకోకుండా ఆదేశాలు ఇచ్చారని ఎస్ఈసి తరపు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు చేసిన వాదనతో ఏకీభవించింది. ఎన్నికల షెడ్యూల్ను నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఎన్నికల సంఘం హక్కులను ప్రభావితం చేస్తున్నాయని స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికల కాలపరిమితి ముగిసిపోవడంతో కమిషనర్ తనకున్న చట్టబద్ధమైన అధికారాన్ని ఎన్నికల నిర్వహణ కోసం ఉపయోగించారని, కరోనా తీవ్రత ఉన్న సమయంలో కూడా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయని గుర్తు చేసింది. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణను వివిధ హైకోర్టులతో పాటు సుప్రీంకోర్టు కూడా సమర్థించింది అని ధర్మాసనం వెల్లడించింది. ఎన్నికల షెడ్యూల్ విషయంలో ఎస్ఈసి ఏకపక్షంగా వ్యవహరించిందని, తగిన సంప్రదింపులు జరపలేదని ప్రభుత్వం చేసిన వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. ఎన్నికల సంఘం ఇచ్చిన ప్రొసీడింగ్స్ ని పరిశీలిస్తే వ్యాక్సినేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకున్నట్టు స్పష్టమవుతున్నట్టు కోర్టు భావించింది. ప్రభుత్వ అభిప్రాయాలతో ఎస్ఈసి ఏకీభవించకపోవచ్చు కానీ సంప్రదింపుల ప్రక్రియ మాత్రం జరిగిందని, సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు సంప్రదింపుల ప్రక్రియ జరపలేదని చెప్పలేమని ధర్మాసనం వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన అంశాల్లో ఎస్ఈసి దేనిని ఎలా పరిగణలోకి తీసుకోలేదో సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో చెప్పలేదని తెలిపింది. ప్రభుత్వం అందజేసిన వివరాలను పరిగణలోకి తీసుకున్న తరువాత ఎన్నికలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ రెండూ సమన్వయంతో నిర్వహించవచ్చని ఎస్ఈసి భావించింది. కేటగిరీ 1, కేటగిరీ 2లో పరిమితమైన సంఖ్యలోనే వ్యాక్సినేషన్ ఇస్తారని, ఇది ఎన్నికల నిర్వహణకు అడ్డంకి కాదనే నిర్ణయానికి వచ్చింది. ఇక కేటగిరీ 3లో ఉన్న వారికి టీకా ఇచ్చే ప్రక్రియ ప్రారంభమయ్యే లోపు ఎన్నికలు పూర్తి చేయాలని భావించినట్లు పేర్కొంది. ఎన్నికల ప్రక్రియ నిలిచిపోకుండా, అడ్డంకులు కలగకుండా కోర్టులు కమిషన్కు రక్షణగా నిలవాలని సుప్రీంకోర్టు తీర్పులు స్పష్టం చేస్తున్నాయని ధర్మాసనం వెల్లడించింది. ఎన్నికల నిర్వహణలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలే ఎస్ఈసికి కూడా ఉంటాయని, కిషన్ సింగ్ తోమర్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేసింది. పోలింగ్ ఎప్పుడు నిర్వహించాలనే స్వేచ్ఛ పూర్తిగా ఎన్నికల కమిషన్దేనని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి ఎస్ఈసి తన ఉత్తర్వుల్లో స్పష్టంగా వివరించారు. మొదట కేటగిరీలో 3.7 లక్షల ఆరోగ్య కార్యకర్తలు, రెండవ కేటగిరీలో 7 లక్షల ఫ్రంట్లైన్ వర్కర్లకు మాత్రమే టీకా ఇస్తారని, ఎన్నికల నిర్వహణపై ఎలాంటి ప్రభావం చూపకుండానే వీరికి వ్యాక్సినేషన్ అందించవచ్చని పేర్కొన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించిన విషయాన్ని ఎస్ఈసి గుర్తు చేశారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిపారు. అంతేకాదు, వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం కావడంలో దిగువ స్థాయి నాయకత్వం కీలక పాత్ర పోషిస్తుందని, స్థానిక సంస్థల ఎన్నికలతోనే నాయకత్వ లోటు పోడ్చగలమని తెలిపారు. అయితే హైకోర్టు తీర్పుపై తృప్తి చెందని వైకాపా సర్కారు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఈ వ్యవహారంలో జగన్ సర్కారు వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ వెనక్కు ఇచ్చేసింది. ప్రభుత్వం వేసిన పిటిషన్లో ఫార్మెట్ మొత్తం తప్పుల తడకగా ఉందని, సరిచేసి ఇవ్వాలని వెనక్కి ఇచ్చేశారు. అయితే ప్రభుత్వం తరపు లాయర్లు సరిచేసి ఇచ్చేలోగా బెంచ్ సమయం పూర్తి కావడంతో ప్రొసీడింగ్స్ క్లోజ్ చేశారు. ఈ పిటిషన్ మరలా సోమవారానికి విచారణకు వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు ఎస్ఈసి మాత్రం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది.
Please watch Tulsi News. Please subscribe to Tulsi News.